తిరుపతిలోని తిరుచానూరులో నూతనంగా ఓ పార్కును ఏర్పాటు చేశారు. ఆ పార్కులో జరిగే వింతలు చూపర్లను బలేగా ఆకట్టుకుంటున్నాయి. అక్కడ ఉండే పెయింటింగ్లను మన మొబైల్ ఫోన్లలో నుంచి చూస్తే మనతో అవి మాట్లాడతాయి, మనకు ఎన్నో కథలు చెప్తాయి. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మనం తిరుచానూరు వరకు వెళ్లాల్సింది. తిరుచానూరులో ఉన్న ఈ పార్క్ లో ప్రతి చిత్రం మనతో మాట్లాడుతుంది. సఖులతో వెళ్లిపోతున్న పద్మావతి వెనక్కు తిరిగి శ్రీనివాసుని క్రీగంట చూసింది. కమనీయమైన శ్రీనివాస కళ్యాణం కథను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఇది నిజం. ఆధునిక ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో రూపొందించిన ఈ చిత్రాలు తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయం ఎదురుగా ఉన్న ఫ్రైడే పార్కులో యాత్రికులను అలరిస్తున్నాయి. నాయనా శ్రీనివాస, రాజకుమార్తె పద్మావతిని మనువాడడం అంతటి సులువైన పని కాదు. ఆమెతో పెండ్లి ఆలోచన విరమించుకో. ఈ దృశ్య మాలికను వీక్షించేందుకు గాను మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ మొబైల్స్ లో అక్కడ బోర్డు మీద ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేసి పద్మావతి పరిణయం యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదా యాప్ స్టోర్ లో పద్మావతి పరిణయం అని టైప్ చేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన యాప్ ను ఓపెన్ చేసి ఈ పార్క్ లో ఉన్న ఒక్కో బోర్డును స్కాన్ చేయడం ద్వారా ఆ బోర్డు మీద ఉన్న బొమ్మలు యానిమేషన్ ద్వారా మనకు కథను చెబుతాయి. శ్రీనివాసుని చూసిన రాత్రి నుంచి కంటిపై కునుకు లేదు. కళ్ళ నిండా శ్రీనివాసుని రూపమే ఆమెను కలవరపెట్టింది. ప్రతిరోజు తిరుమలకు దర్శనార్థం వచ్చే అశేష భక్త జనసందోహానికి స్వామివారి దర్శనంతో పాటు అమ్మవారి ఆలయం వద్ద రూపొందించిన ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ చిత్రాలు ఎంతగానో అలరిస్తున్నాయి. కుబేరుడు ఎంతగానో సంతసించి పెండ్లికి అవసరమైన ధనమును ఏర్పాటు చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జేఈఓ శ్రీ బి లక్ష్మీకాంతం గారి చొరవతో ఏర్పాటు చేసిన ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ఎందరో ప్రశంసల్ని అందుకుంటుంది.